తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై ఎవరో గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో టీడీపీ నేత సికిందర్ రెడ్డికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న కిలారి వెంకటస్వామి నాయుడు అపార్ట్మెంట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆనం వెంకటరమణారెడ్డి, సికిందర్ రెడ్డిలను వారు పరామర్శించి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర విమర్శించారు. అనంతరం సోమిరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, గిరిధర్ రెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఇది రాజకీయ దాడేనన్నారు. ఆనంపై దాడి చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని, కేవలం వైసీపీ పార్టీయే ఈ దాడికి పాల్పడిందని మండిపడ్డారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆనంపై దాడిని జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. వెంటనే విచారణ చేపట్టి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంపై దాడి వెనుక ఉన్నవారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకొక అంశం తెలాల్సింది ఏంటంటే, ఈరోజు ఆనం వెంకటరమణారెడ్డి మీదకి దాడికి ఉరిగొల్పిన వాళ్ళు, 20 ఏళ్ళ గంజాయి కట్టని పంపించి ప్రాణాలు తీయమన్న వాళ్ళు ఎవరు? నెల్లూరు జిల్లాలో మంత్రే, నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలా, లేకపోతే ఆమె రోజారమణే, లేకపోతే ఎవరు పంపించారు? డైరెక్ట్గా అక్కడ హైకమాండ్ నుంచి డైరెక్షనా? ఇది తేలాల్సిన అవసరం ఉంది. ఈ పోలీసులు నిష్పక్షపాతంగా వాళ్ళు దీన్ని విచారిస్తారని మాకు నమ్మకం లేదు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దీని వెనక ఎవరున్నారో డెఫినెట్గా తెలుసుకుంటాం. ఎవరు పంపించారు? నెల్లూరు జిల్లా వైసీపీ నాయకుల, రాష్ట్ర వైసీపీ నాయకుల, ఎవరనే తెలాలా? అంటే ఇతను దాడికి, ప్రతి దాడికి, దాడి కాదు ప్రతి దాడికి తట్టుకోలేక రమణారెడ్డి ప్రాణాలు తీయమని చెప్పి పంపించిన వాళ్ళు ఎవరు? దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు మీరు పిరికి బంధులు కాబట్టి ఆయన నోటికి ఎదురు సమాధానం చెప్పలేక, ఆయన అడిగే ప్రశ్నలకి ఆన్సర్ చేయలేక ఆయన ప్రాణాలు తీయమని చెప్పారు. అంటే రమణారెడ్డి ప్రాణం తీసేస్తే ఇంకా కుర్రవాళ్ళందరూ ఇంకా భయపడిపోయి ఇంట్లో కూర్చుంటారా? ఇది తెలుగుదేశం పార్టీ, ఇది కరెక్ట్ కాదు. దీని వెనక ఎవరున్నారో తేలాల్సిన సమయం, తేలాల్సిన అవసరం వెంటనే ఉంది. ఎస్పీ గారు, డీజీపీ గారు, ఐజీ గారు, ఇది ఆషామాషీ విషయం కాదు, ఆషామాషీ కాదు. అందులో ఆయన స్నేహితుడు ఆఫీసులో ఉంటే ఇక్కడికి వచ్చి కాపు, వాళ్ళు ఇక్కడే ఉన్నారంట, కొన్ని గంటల నుంచి ఇక్కడే ఉన్నారంట. ఆ కారు, ఆ స్కూటర్స్, మోటార్ సైకిల్ పెట్టి రెండు వెహికల్స్ పట్టుకున్నారు. ఎవరనేది గంటలో తేలిపోద్ది, ఎవరనేది సీసీ కెమెరాలు ఉన్నాయి, తేలిపోద్ది వెంటనే వాళ్ళు ఎవరు, ఆ కల్ప్రిట్స్ ఎవరు. దాని వెనక రమణారెడ్డి ప్రాణాలు తీయమని, ఆనం వెంకటరమణారెడ్డి ప్రాణాలు తీయమని ఎవడు ఉరిగొల్పారో తేలాల్సిన అవసరం ఉంది. ఒకటి చంపేది ఒకరు, చంపమని చెప్పేది ఒకరు, ఆ వెనకెవరు? వాళ్ళు కూడా సమానమైన ముద్దాలు. వాళ్ళు ఎంత లావు, ఎంత పొడుగైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా తేలిపోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అయినా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఉంటే ఎవరైనా తేలాల్సిన అవసరం, లేకపోతే మా గవర్నమెంట్ వస్తుంది తాడోపేడ తెలుసుకుంటాం. మన నెల్లూరు జిల్లాలో, ఈ నెల్లూరు నగరంలో ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇట్స్ ఎ బ్లాక్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ నెల్లూరు సిటీ. రాజకీయాల్లో అనేక రకాలైనటువంటి సమస్యలు, ఒడిదుడుకులు, వాద ప్రతివాదనలు, అధికారపక్ష విపక్షాలు ఇలాంటివి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మన నెల్లూరు నగరంలో అనేక దశాబ్దాలుగా అనేక రాజకీయ పార్టీలు ఈ నగరంలో ఉన్నాయి, అధికారంలో ఉన్నాయి, ప్రతిపక్షంలో ఉన్నాయి, ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉన్న జాతీయ పార్టీలు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఏనాడు కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద కానీ, అలాగే మరీ ముఖ్యంగా స్పోక్స్ పర్సన్స్ మీద దాడి చేసినటువంటి సంఘటన ఎక్కడా కూడా లేదు, ఎప్పుడు కూడా జరగలేదు. స్పోక్స్ పర్సన్స్ మీద కానీ దాడి చేయడం అని అంటే దీని అర్థం పూర్తిగా మీడియా మీద దాడే. ఎప్పుడైనా సరే పార్టీలో జరిగేటువంటి అనేక విషయాలని అవగాహన చేసుకొని పార్టీ యొక్క నిర్ణయాలని, ఆలోచనల్ని ప్రజల ముందుకు పెట్టడానికి చేసేటువంటి ప్రయత్నమే
స్పోక్స్ పర్సన్స్ చేస్తారు. అటువంటి స్పోక్స్ పర్సన్స్ మీద ఇవాళ దాడి జరిగింది అని అంటే ఇది మీడియా మీద దాడిగానే మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నెల్లూరు నగరంలో వస్తుందని పూర్వపు కాలపు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవ్వరూ కూడా ఊహించలేదు. ఇంత అతహపాతాళానికి దిగజారిపోతాయి కొన్ని రాజకీయ పార్టీలని మేము ఎవరూ కూడా అనుకోలేదు. ఎప్పుడైనా అధికార పక్షం ప్రతిపక్షం విమర్శించుకోవడంలో తప్పులేదు. దాడులు చేసుకోవడం మాత్రం చాలా తప్పైన కార్యక్రమం అని చెప్పడమే కాదు, ఇది రాజకీయాల్లో రాకూడనటువంటి విషయం. ఇది స్పోక్స్ పర్సన్లు అన్న వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడుతుంటారు. వాళ్ళకి వచ్చిన సమాచారాన్ని బయట ప్రజానీకానికి చెప్పే ప్రయత్నం చేస్తారు. అది చూసినటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే మనకి ఇష్టం లేనటువంటి సమాచారం అందిస్తే ఖండిస్తారు. అది పద్ధతి. మీకు ఖండించేటువంటి అవకాశాలు అనేకం ఉన్నాయి. ఖండించుకోవచ్చు, లేకుంటే ప్రత్యారోపణలు చేయవచ్చు. అవన్నీ మానేసి ఇవాళ 16-17 ఏళ్ల వయసున్న పిల్లల్ని, అంటే నేను చూసాను ఆ ఫుటేజ్, నాకైతే పిక్చర్లో కనబడ్డ వాళ్ళని చూస్తే అలా అనిపించింది. చిన్న చిన్న కుర్రాళ్ళు అని అభం శుభం తెలియనటువంటి వాళ్ళని, ఆలోచన విజ్ఞత తెలియనటువంటి కుర్రాళ్ళని ముఖానికి ముసుగులేసి పంపించి ఏం సాధించదలుచుకున్నారు? మీరు ఎందుకు ఈ ప్రయత్నం చేశారు? ఇవాళ ఖచ్చితంగా దీన్ని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మీద వెంకటరమణారెడ్డి గారి మీద జరిగిన దాడి పూర్తిగా ఖండించదగింది. వెంకటరమణారెడ్డి మీద దాడి చేసేటువంటి అవసరం ఇక ఎవరికీ లేదు. ఆయన ఏమి వ్యాపార లావాదేవీలు చేసేవాడు కాదు, సెటిల్మెంట్లు చేసేవాడు కాదు, భూముల్ని దోచుకునేవాడు కాదు, లిక్కర్ బిజినెస్లో ఆయన పాత్ర లేదు, ఇసుక దోచుకునేవాడు కాదు, సిల్కా శాండ్ దోచుకునేవాడు కాదు. కాబట్టి ఇక ఇతర వ్యాపారస్తులు దాడి చేసే అవకాశం లేదు. ఉన్న అవకాశం ఒక్కటే రాజకీయ దాడి తప్ప ఇంకోటి లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మీద దాడి చేయాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి ఉంది, ఎవరికి ఉంది అని అంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఆ పార్టీ చిన్న చితక ఆలోచన సరళి కూడా తెలియనటువంటి ఆ నాయకులకు ఏం సాధిస్తారు? మీరు ఒకవేళ దాడే జరిగింది, ఎవరు లేరు, ఒకడే ఉన్నాడు, గాయాలు అవుతాయి, అంతకు మించి ఏం కాదు కదా. రేపు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మా రమణ ప్రెస్ మీట్లు అడ్రస్ చేస్తాడు, స్పోక్స్ పర్సన్గా ఉంటాడు. ఈ పార్టీ జాతీయ తెలుగుదేశం పార్టీకి మరింత ఎక్కువగా సమాచారాన్ని మీడియా ద్వారా అందించే ప్రయత్నం చేస్తాడే తప్ప మాజీ ఎంపీటీసీ సుఖేందర్ రెడ్డి గారి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తూ నెల్లూరు నగరంలో లేని కొత్త సంస్కృతిని విరోధ చేసుకురావడం నిజంగా కూడా చాలా దుఃఖకరం. ఇటువంటి దాడులకి ఎదురే పార్టీగా తెలుగుదేశం పార్టీ రాబో రోజుల్లో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. తక్షణం నెల్లూరు జిల్లా ఎస్పీ గారు దీని మీద బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి. దేని పక్షంలో మరో పోరాటానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇటువంటి దాడుల వల్ల మీరు ఇప్పుడు ఏదైనా ఇటువంటి చేయాలంటే ఏదో దొంగచాటుగా వచ్చి ఈ విధంగా కర్రలు తీసుకొని ఒక 5-6 మంది గుమికూడి చేయడం కన్నా కూడా మీకు అంత సరదాగా ఉంటే మళ్ళా నోళ్ల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ మళ్ళా టైంలో దాడులు చేస్తాం అని మీరు ఏదైనా తెలియపరిస్తే దాన్ని ఎదుర్కోవడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని మీ అందరూ కూడా తెలియజేస్తాం. న్యాయం జరగద్దని మాకు సస్యమిర నమ్మకం లేదు. పోలీసు వాళ్ళకి చంపడము వేస్ట్, ఏదో ఇంకా కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను. ఈరోజు నేను ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నా, బళ్ళు దొరికిని సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చాను. మీరు నిజమైన పోలీస్ అయితే, మీరు నిజంగా పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో సరిగ్గా పనిచేస్తుందని కొత్తగా వచ్చిన ఎస్పీ గారు నిరూపించగలిగితే నేను క్షమాపణ చెప్పి నమస్కరిస్తా. లెట్ అస్ సీ, వెయిట్ చేస్తా ఉంటాను. 10 మంది వచ్చారు, మేము కర్రలతో వచ్చారు. తిరిగి వాళ్ళ మీద నేను ఇద్దరు ముగ్గురమే ఉన్నాము. వాళ్ళు పారిపోయేటప్పుడు వాళ్ళు బైకులు దొరికి బైకులు సీజ్ చేస్తాము. విల్ వెయిట్ చూస్తాం పోలీసు వాళ్ళు ఎవరెవరు ఏంటి అనేది అంతా పిలకాయలు వచ్చారు. 100% వైసీపీ కదా, ఇంకెవరు ఉన్నారు? మాకేమి, మేము వ్యాపారం వస్తున్నాం, మా మీద డాడీ చేస్తున్నాం.
అక్కడ వ్యాపారాలు లేవు కాబట్టి కానీ ఎవరెవరు కూడా తెలుసు బైకులు ఉన్నాయి కదా ఆడేపోతారు 100% తెలుస్తుంది అందరినీ తీస్తాం బైక్ వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం ఫోన్ 1800102334